హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు బడ్జెట్ నెంబర్ 13 గురించి చూద్దాము. దీని గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు బడ్జెట్ ఇంట్రడక్షన్ వీడియో పార్ట్ 6 చూడాలి. దానిలో బడ్జెట్ నెంబర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది తెలుసుకోకుండా ఈ వీడియో చూస్తే మీకు కొంత కన్ఫ్యూషన్ రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెంబర్ 13 గురించి చూద్దాము. దీని గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు బడ్జెట్ నెంబర్ 4 గురించి కూడా తెలుసుకోవాలి. వీరికి కుటుంబం, సాంప్రదాయం, సమాజంపై గొప్ప ప్రేమ ఉంటుంది. వీరు ముందు ఉన్నదాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడమే వీరికి ఒక సవాల్గా ఉంటుంది. వీరు ఏదైనా ఒక ఎంటర్ప్రైజ్ కి ఒక గొప్ప పునాది లాంటి వారు. ఎందుకంటే ఏ పనైనా మంచి కమిట్మెంట్ తో మరియు చాలా ప్రీషియస్ గా చేస్తారు. వీరు ఏ విషయమైనా గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రాక్టికల్ గా చేయడం అంటే బాగా ఇష్టపడతారు. అంతేకాకుండా వీరు కావాల్సిన ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయి, వాటి ద్వారా స్థిరమైన ఎక్స్ప్రెషన్స్ తో చేస్తారు. వీరు నేచురల్ లవర్స్ అని కూడా చెప్పచ్చు. వీరు యూనియన్ ఆఫ్ బ్యూటీ రూపాన్ని, వాటి ఫంక్షన్ ఇష్టపడతారు. కొంచెం చెల్లిష్ మెంటాలిటీతో ఉంటారు, అంటే ఎప్పుడు చిన్నపిల్లలాగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీరు మంచి దృష్టి గల నేచురల్ ఆర్గనైజర్ లేదా మేనేజర్ అని చెప్పచ్చు. వీరు ఎక్కువ కాలము కష్టపడి పనిచేసే గుణం ఉంటుంది. వీరి గురించి వీరు చక్కగా కేర్ తీసుకున్నంత వరకు వీరు ఎక్సలెంట్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వీరు చాలా ఎక్కువ కాలము కష్టపడుతూ ఉంటే జీవితంలో చాలా ఆనందాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. వీరు సహోద్యోగులు వీరి క్రమశిక్షణ గురించి వీరిపై ఆధారపడడానికి వస్తారు. ఆశాస్పదంగా వీరు నిజంగా ఇష్టపడే లేదా చేయవలసిన పనిని వీరు ఇంకా కనుక్కోలేదని భావిస్తారు. వీరు ప్రతిభను కనుక్కోలేకపోతున్నారనే భావన వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇది వీరికి కావాల్సిన వర్క్ మరియు ప్రైజెస్ వీరికి తగ్గట్టుగా లేదు అనుకుంటా చాలా చోటు వెతుక్కుంటూ ఉంటారు. వీరి యొక్క ఛాలెంజ్ ఏంటి అంటే ప్రస్తుతం వీరి ముందు ఏ పని ఉందో నా చక్కగా కంప్లీట్ చేయడమే. వీరు ప్రస్తుతం బాధ్యత వహించే పని అధిక స్థాయి క్రియేటివ్ తో చేయాలి, అధిక స్థాయి క్రియేటివిటీతో చేయాలి. వీరు ప్రస్తుతము చేస్తున్న పని పైన ఎక్కువగా ఉపయోగించుకోవడం మంచిది. యూనివర్సిటీలకి ఇప్పుడు మార్గనిర్దేశం చేస్తుంది. వీరు విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి మరియు చేస్తున్న పనిలో యూజ్ చేసి ఇష్టపడాలి. వీరు అలాంటి వైఖరిని డెవలప్ చేయడానికి నిరాకరిస్తే వీరు ఏ జాబ్ లో కూడా స్థిరంగా ఉండలేరు, తరచుగా మారుస్తూ ఉంటారు. వీరికి ఉన్న గణనీయమైన పట్టుదల మరియు సంకల్పం ఉపయోగిస్తే చాలా మంచిది. కొన్నిసార్లు వీరికున్న మొండి పట్టుదల గల మరియు వ్యతిరేక స్వభావం వలన కొత్తగా క్రియేటివిటీతో వచ్చే ఆలోచనలను వ్యతిరేకిస్తారు, వదులుకుంటారు. అందువల్ల అది వీరికి ఎక్కువ నష్టపరిచి ఫ్రక్చుయేషన్ కి గురి చేస్తుంది. కొన్నిసార్లు వీరు కొత్త విషయాలని వ్యతిరేకించడం వలన చాలా పనులు కంఫర్టబుల్ గా చేయడము కోల్పోతారు. వీరి కీ ఆఫ్ సక్సెస్ ఏమిటి అంటే వీరు ప్రస్తుతం పనిచేస్తున్న పని మీద లేదా వీరు చేయడానికి అవకాశం వచ్చిన పని మీద మరియు వీరి లైఫ్ పట్ల విల్లింగ్నెస్ తో ఉండటం, వీరి జీవితంలో మంచిగా ఆర్డర్ గా ఉండటము, డిసిప్లైన్ గా ఉండటము. వీరు వీరి ఫ్యామిలీకి బాగా అటాచ్ అయి ఉంటారు. వీరు సాంప్రదాయాలను మరియు ట్రూ కైండ్నెస్ ని గౌరవిస్తారు. వీరికి ఇచ్చిన వర్క్ పట్ల నిబద్ధత ఉండాలి, ఎందుకంటే వీరు చుట్టూ ఉన్న ప్రజలు కూడా వీరు ఆ పని రెస్పాన్సిబిలిటీతో మరియు డిటర్మినేషన్ తో బాగా చేయగలరు అని చాలా గట్టిస్తారు మరియు నమ్ముతారు కూడా. వీరు యూస్ఫుల్ అయ్యే మరియు ప్రాక్టికల్ థింగ్స్ ని ఎక్కువగా నమ్ముతారు, ఎందుకంటే ఈ జీవితంలో ప్రతిదానికి ఒక కారణం మరియు ఉపయోగం ఉండాలని వీరి ఉద్దేశం. అయితే వీరికి క్రియేటివిటీ లేని వ్యక్తి అని అర్థం కాదు. దీనికి విరుద్ధంగా వీరికి మంచి కళాత్మక ప్రతిభ ఉంటుంది. వీరి మైండ్ పర్ఫెక్ట్ సౌందర్యంతో కూడిన హార్మోని మరియు దాన్ని ఉపయోగించడము తెలిసిన వ్యక్తులు. అంతేకాకుండా వీరు అదే రీతిలో చాలా అందంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఈ విషయంలో చుట్టూ ఉండే చుట్టుపక్కల వృక్షజాలం మరియు జంతు జాలాలను గమనించడం ఆశ్చర్యం కలిగించదు. ఇదే వీరికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అసలు సౌందర్యము వీరి యొక్క సమర్థతకు ఎలా తాకుతుందో ఇదొక ఉదాహరణ. వీరు చాలా చిన్నపిల్లలాగా చాలా కాన్సన్ట్రేషన్ తో చక్కగా చేస్తారు, కాబట్టి వీరు చేసే ప్రతిదీ అతి చిన్న స్థాయిలో కూడా అద్భుతంగా ఉంటుంది. వీరు మంచి వర్క్హాలిక్, కానీ దీన్ని పొగడ్తగా భావించవద్దు, ఎందుకంటే వీరు మొదట వీరి గురించి ఆలోచించాలి. ఎందుకంటే లైఫ్ అంతా పనులు పడిపోతే చాలా ఆనందాన్ని మిస్ చేసుకోవాల్సి వస్తుంది. వీరి కోవర్కర్స్ వీరిని చాలా చక్కగా నమ్ముతారు, కానీ వీరు చేసే పని వీరి స్థాయికి తగ్గదు కాదు అని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే ఎప్పుడు వేరే జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. బహుశా ఇది వీరు సాటిస్ఫై అవ్వడానికి వీరిలో అదర్ సైడ్ ఆఫ్ యాంగిల్ తెలుస్తుంది. వీరి జీవితంలో పని ముఖ్యం, ఎందుకంటే వీరు మంచిగా క్రియేటివ్ గా చేయగలరు. ఈ రకంగా వీరి యొక్క వర్క్ ని ఎక్స్ప్రెస్ చేయగలరు. వీరు ప్రస్తుతం చేస్తున్న పని మీద 100% ఇన్వాల్వ్మెంట్ తో వీరు ప్రస్తుతం చేస్తున్న పని మీద 100% ఇన్వాల్వ్మెంట్ తో ఇష్టంతో చేయాలి. అది వీరికి చాలా యూజ్ అవుతుంది, లేకపోతే నష్టపోతారు. ఆ పని ఎంత క్రియేటివ్ తో చేస్తే అంత మంచిది. అది వీరికి పేరు తీసుకువస్తుంది. చేసే పని నచ్చితే, వీరికి సరి అయినది అనిపిస్తే సంతోషమే. ఒకవేళ నచ్చకపోతే వాటిని ఆ పని వదిలి వేరే పని వెతుక్కోవడమో చేయడమో చేయాలి, లేకపోతే వీరు చాలా బాధపడుతూ ఉంటారు. వీరికి ఉన్న లక్షణం ఏమిటి అంటే ఏది కూడా
త్వరగా డిసైడ్ చేయలేదు, అక్కడే ఉండి ఫీల్ అవుతూ ఉంటారు. వీరి యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఏమిటంటే, మీరు ఎంత త్వరగా డిసిషన్ తీసుకుంటారో ఆ నిర్ణయమే మీ పద్ధతులే ఈ నిజమైన ఫ్రెండ్ అని చెప్పొచ్చు. కొన్నిసార్లు వీరు అత్యంత మొండిగా మరియు సంకుచితమైన వ్యక్తిగా ఉంటారు, కాబట్టి ఈ గ్రేట్ ఐడియాస్ చాలా ఆశాస్పదంగా అనిపిస్తాయి. వీరు చేయాల్సింది ఏమిటంటే, ఏదైనా ఒక ఐడియా మైండ్ కి వస్తే దాన్ని ఒక బుక్ లో రాసుకోవడం మంచిది, దాన్ని జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. అంతేకాని వచ్చిన ఆలోచనను పక్కన పెట్టద్దు మరియు వదిలేయద్దు. ఫ్యూచర్ వీరు ఏదైనా పని చేసినప్పుడు ఆ ఐడియాస్ ఉపయోగపడచ్చు, ఎందుకంటే ఒక ఐడియాతో ఎక్కువ కాలము పనిచేస్తుంటే అది మీకు ఫ్యూచర్ ఇచ్చి డిప్రెషన్ లోకి విదేలా చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరొక నెంబర్ గురించి చూద్దాము. కీప్ వాచింగ్. నమస్తే. ఇఫ్ యు లైక్ అవర్ ప్రోగ్రామ్, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ and press bell icon for our next part video updates. If possible, share our videos by different social media like WhatsApp, Facebook, Instagram, Twitter and support our cause to reach 1 crore people and make our project Good Handwriting for All great success. Thank you friends. Meet you in next video. All the best.